హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేజీ టెక్ ఇన్ తెలుగు నా పేరు వెంకట్ ఈరోజు నేను కన్సిస్టెంట్ బ్రాండ్లోని సిమ్ రూటర్ని నేను అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపించబోతున్నాను మనం మొబైల్ యూస్ చేసే సిమ్స్ ఉంటాయి కదా నానో సిమ్స్ అవి ఈ రూటర్లో అయితే ప్లేస్ చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ జీబీ కానీ టూ జీబీ కానీ ఇలా మనకి రీఛార్జ్ చే మనం రీఛార్జ్ చేసుకుంటే డేటా అయితే మనకు ఫ్రీ వస్తుంది కదా ఆ డేటాతోని మనం ఈ రోటర్కి అయితే కనెక్ట్ అయ్యి హాట్స్పాట్ కింద మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే మనకి ఫ్యూచర్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేశాడు ఏం ఫ్యూచర్స్ ఉంటాయని చెప్పేసి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కింద పనిచేస్తుంది అలాగే కే టీవీ అన్ని టీవీలకి సపోర్ట్ అయితే చేస్తుంది హాట్స్పాట్ కింద మనం వైఫై టర్న్ ఆన్ చేసుకుంటే దీన్ని ఏమైతే కనిపిస్తుందో అప్పుడు దాన్ని కనెక్ట్ అవ్వచ్చు అలాగే ఇది ప్లగ్ అండ్ ప్లే డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే దీది దీని ఈ డివైస్కి ల్యాండ్ పోర్ట్ ఒకటి వస్తుంది అలాగే వైఫై కింద యూజ్ అవుతుంది అండ్ త్రిపుల్ యాంటీనాతో వస్తుంది అలాగే జిఎస్ఎం నెట్వర్క్ కనెక్టివిటీ ఉండే అన్ని జిఎస్ఎం సిమ్ సిమ్స్ అన్నీ కూడాను ఇది యాక్సెప్ట్ చేస్తుంది అలాగే ట్వెల్వ్ వోల్ట్స్ వన్ యాంప్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు అండ్ హైగ్రేడ్ వన్ మీటర్ ప్యాచ్ కేబుల్ ఇంటర్నెట్ కేబుల్ అయితే ఒక వన్ మీటర్ ప్యాచ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రొటేట్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి సేమ్ ఫ్యూచర్స్ అయితే బ్యాక్ ఏది ఇచ్చారో అక్కడ సేమ్ ఫ్యూచర్స్ ఇచ్చారు ఇక్కడైతే మనకి ప్రోడక్ట్ నేమ్ ప్రొవైడ్ చేశారు ఫోర్ జీ ఫైవ్ ఫైవ్ రోటర్ అని అండ్ మోడల్ వచ్చి ప్రొవైడ్ చేశారు సిటీ డాష్ ఫోర్ జీఆర్ డాష్ టీఏడబ్ల్యూ డాష్ ఎక్స్ అని ఉంది ఈ మోడల్ అండ్ ఎంఆర్పి వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఒకసారి ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి కాన్ఫిగరేషన్ అండ్ సెటప్ అంతా మనం ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా మనకి రోటర్ అయితే కనిపిస్తుంది త్రిబుల్ యాంటీనాతోని ఫోర్ జీ రోటర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఫోర్ జీ అని రాసి ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రోటర్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే మనకి ఇక్కడ సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ అండ్ బ్యాక్ సైడ్కి తిప్పితే మనకి ఇక్కడ ఇది పవర్ పాయింట్ ఇది టోల్వోల్స్ పవర్ పాయింట్ అండ్ ఇది వచ్చి మనకి ల్యాండ్ పోర్ట్ ఏదైనా ఇంటర్నెట్ కోసం మనం ల్యాన్ త్రూ కావాలంటే ఈ ల్యాండ్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారా అక్కడ సేమ్ మోడల్ అయితే ఇచ్చారు అండ్ ఐపీ అడ్రస్ అయితే ఇచ్చారు ఈ ఐపీ అడ్రస్ వచ్చి మనం రోటర్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేయడానికి ఐపీ అడ్రస్తో అయితే మనం లాగిన్ అవ్వాలి యూజర్ ఏమో అడ్మిన్ ఉన్నది పాస్వర్డ్ వచ్చి వన్ టు ఎయిట్ నెంబర్స్ అయితే ఇచ్చారు మనం లాగిన్ చేసుకొని మనం రోటర్ పాస్వర్డ్ కానీ ది నేమ్ కానీ అండ్ ఏదైనా సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇది టూ ఇయర్స్ వారంటీతో ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ డివైస్తోని మనకి బాక్స్లో వచ్చే యాక్సరీస్ వచ్చి వన్ మీటర్ ప్యాచ్ కేబుల్ అండ్ ఇంకా ట్వల్వ్ వోల్డ్స్ వన్ పాయింట్ ఫైవ్ యామ్స్ అడాప్టర్ ఇది రోటర్కి పవర్ సప్లై కోసం ఇప్పుడైతే ఈ సిమ్ని మనం రోటర్లోకి ఇన్సర్ట్ చేయడం చూద్దాం ఇక్కడ ఈ స్లాట్ దగ్గర ఒక సింబల్ కనిపిస్తుంది చూసారా సేమ్ ఈ సింబల్ టైప్లోనే మన సిమ్ని కూడాను అలాగే ఆ హోల్లోకి ఇన్సర్ట్ అయితే చెయ్యాలి జస్ట్ సేమ్ అలాగే మనం ప్లేస్ చేసి పుష్ చేస్తే మనకు ఒక చిన్న సౌండ్ అయితే మనకు వస్తుంది ఫిక్స్ అయినట్టు మనకు తెలుస్తుంది అది ఆ ఫీల్ అవుతుంది జస్ట్ అలా పుష్ చేసిన వెంటనే చిన్న సౌండ్ వస్తుంది ఇప్పుడు ఫిక్స్ అయింది మళ్ళీ రిమూవ్ చేయాలంటే మళ్ళీ మనం జస్ట్ అలా పుష్ చేస్తే మళ్ళీ అది పైకి పైకి అయితే వస్తుంది సేమ్ అలాగే మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు రోటర్కి పవర్ ఇచ్చి టర్న్ ఆన్ అయితే చేసి చూద్దాం రోటర్ పవర్ ఆన్ అయితే అయ్యింది ఇక్కడ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది కదా ఇది పవర్ ఆన్ అయినట్టు కింద వచ్చి బ్లూ లైట్ వచ్చి బ్లింక్ అవుతుంది కదా అది నెట్వర్క్ మనకి రిసీవ్ చేసుకుంటుంది ఎప్పుడైతే స్టాండ్ బై అలాగే లైట్ వెలుగుతూ అలా ఉంటుందో అప్పుడు మనకి కంప్లీట్గా సిమ్ అయితే వర్కింగ్ కండిషన్లోకి వచ్చినట్టు ఇప్పుడు ఒకసారి వైఫై కనెక్ట్ చేసి చూద్దాం మీ మొబైల్లోకి వైఫై ఆన్ చేయండి వైఫై ఆన్ చేసిన వెంటనే మీకు ఈ డివైజ్ నేమ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫోర్ జీ ఎం మైఫై అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే ఇవ్వండి పాస్వర్డ్ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కావాలంటే మళ్ళీ మనం తర్వాత అది చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కనెక్ట్ అయ్యింది ఇప్పుడు నెట్ వస్తుందా లేదా అనేది క్రాస్ చెకింగ్ చేద్దాం ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి చెక్ చేస్తాను ఇక్కడ ఫ్లిప్కార్ట్ సైట్ అయితే ఓపెన్ చేశాను సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది చూడండి స్క్రోల్ చేస్తున్నా మనకి బ్రౌజింగ్ అయితే అవుతుంది ఇక్కడ నెట్ అయితే మనకి స్లో అవ్వడం అలాంటిది అయితే ఏం ఉండదు సేమ్ మన మొబైల్లో డేటా సేమ్ ఎలా అయితే మనం యూజ్ చేసుకుంటామో ఈ డివైజ్ నుంచి హాట్స్పాట్ తీసుకున్న తర్వాత కూడా మనకు అంతే స్పీడ్ అయితే ఉంటుంది తక్కువ రావడం ఎక్కువ రావడం అయితే ఏముండదు ఇప్పుడు పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి దాని తర్వాత యూజర్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను బ్రౌజర్లోని మనకి ఇచ్చిన ఐపీ అడ్రస్ని అయితే ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఎట్లాగా ఫోర్ జీ ఎల్టీఈ అని చెప్పి వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ ఎడ్మిన్ అని చెప్పేసి మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చి లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టిన వెంటనే మీకు ఎలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీకు కంప్లీట్ కాన్ఫిగరేషన్ కోసం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సెటప్ మీరు ఒకవేళ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు ఇక్కడ రైట్ సైడ్ టాప్లోని మీకు వైఫై ఏపీ సెట్టింగ్స్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడవచ్చు ఫోర్ జీ వైఫై అని చెప్పేసి నేమ్ చూపిస్తుంది అక్కడ మీకు కావాల్సిన నేమ్ అయితే ప్రొవైడ్ చేసుకోండి అండ్ కింద అయితే మీకు పాస్వర్డ్ అయితే ఉంది కదా అక్కడ కంప్లీట్గా మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ వన్ టూ ఎయిట్ నెంబర్స్ అయితే ఉంటాయి చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మోడిఫై అని ఉంటుంది దాని మీద అయితే ట్యాప్ అయితే చేయండి అప్పుడే మీ సెట్టింగ్స్ అనేది సేవ్ అయితే అవుతాయి ఇంతే ఈ రోటర్లోని సెట్టింగ్స్ ఇంకా ఉంటాయి కానీ ఇన్ డెప్త్ వెళ్తే అంత యూజ్ఫుల్ అయ్యే ఆప్షన్స్ అయితే ఏముండో మేజర్గా మనకి పాస్వర్డ్ యూజర్ నేము అండ్ సిస్టమ్ పాస్వర్డ్ ఇవి చేంజ్ చేసుకోవడానికి మాత్రం అది తెలుసుకుంటే సరిపోతుంది అండ్ ఇది ల్యాండ్ త్రూ కూడా కనెక్ట్ అవుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను మొబైల్ కనెక్ట్ చేస్తే చూసారు కదా అలాగే ఇప్పుడు ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సేమ్ ఫోర్ జీ మైఫై అని ఉన్నది కనెక్ట్ చేసి సేమ్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయండి వన్ టూ ఎయిట్ నెంబర్స్ ఓకే కనెక్ట్ అయితే అయ్యింది ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ చెక్ చేద్దాం ఓకే ప్లే అయితే అవుతుంది స్లోగా వీడియోస్ అయితే ఓపెన్ అవుతున్నాయి కానీ ల్యాప్టాప్కి యూస్ చేస్తే మాత్రం వితిన్ మనకి టూ మినిట్స్లో మొత్తం వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా మొత్తం అయిపోతుంది ఎందుకంటే రిజల్యూషన్ ఎక్కువ దాంతోపాటు కొంచెం హై క్వాలిటీ వీడియోస్ కదా ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు మ్యాక్సిమమ్ మొబైల్స్కి వాడేటట్టు అయితేనే మీరు యూస్ చేసుకోండి ఎక్కువ డేటా ఉన్నట్లయితే యూస్ చేసుకోవచ్చు కాకపోతే వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ ఉన్న వాళ్ళు మాత్రం యూస్ చేశారంటే ఖచ్చితంగా టూ టు త్రీ మినిట్స్లో అయితే అయిపోతుంది కరెక్ట్గా ఫుల్ హెచ్డి క్వాలిటీ వీడియో చూసామంటే అండ్ అలాగే ఇప్పుడు ల్యాండ్ త్రూ ల్యాండ్ త్రూ కనెక్ట్ చేసుకోవాలంటే మనకి ల్యాండ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు కదా సేమ్ ఆ ల్యాండ్ కేబుల్ని రోటర్ బ్యాక్ సైడ్ అయితే పోర్ట్ ఉంటుంది ఆ పోర్ట్లోకి కనెక్ట్ చేసుకోండి ఈ ల్యాండ్ పోర్ట్లోకి అండ్ ఆ ల్యాండ్ కేబుల్ అదర్ అండ్ వచ్చి డైరెక్ట్గా ల్యాప్టాప్కి ఇలా కనెక్ట్ చేసుకోండి అంతే సింపుల్గా మనకి నెట్ పాసేజ్ అయితే అయిపోతుంది ఇది రోజు టాపిక్ మీద వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్